ఇకపోతే రెండు పాయింట్లు చెప్తాను నేను అమిత్ షా గారు గౌరవనీయులు వచ్చినప్పుడు ఎవరైతే మాట్లాడతారో ఆ మాట్లాడే వాళ్ళు మాత్రం నాది ఒక ఈ ప్రస్తావన మీ స్పీచ్ లో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒకటి ఏందంటే ఈ రోజు కేసీఆర్ గారు నిన్నమొన్న స్టేట్మెంట్ ఇచ్చారు భారతదేశం అంతా కూడా ఎన్నికల కొరకు నేనే డబ్బులు ఇస్తా मन ना बीआरएस को मेर अंदर सपोर्ट बीआरएस को सपोर्ट एदे स्टेटमेंट इच्छिरो आयन पद संवर ली डबूल एक्चाने विषय अमित षा गारेलोचना ఎందుకంటే అమిత్ షా గారు ఉన్నప్పుడు నేను మాట్లాడదాం అనుకున్నా నాకు అవకాశం ఇవ్వలేదు ఏది ఏమైనా సరే నా తరఫున మీరు ఆ అవకాశం తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళొచ్చనే అనే దానికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను కేసీఆర్ కొడుకు కేసీఆర్ బిడ్డ అమెరికాలో ఉన్నారు ఈ 14 సంవత్సరాల ఉద్యమంలో వాళ్ళు అమెరికాలో ఉన్నారు ఉద్యమం అయిపోయే టైంలో ఒక రోజు కేసీఆర్ కూతురు అమెరికాకి వెళ్లి వాపస్ వచ్చింది अमेरिका के वापस वी रे ने आम मल्ल होती मल्ल होयेट रू ने लम को कवाले तिगनी कार पटको कुर्चुना केसीआर अडम के अंदर की फोन रेक कवाले का नीन मट चपना अरे इवन के अड़ते इवड़ कार भाई रेक एम का जो ना बिड लेक आम काबी ने आम को कर्स्ते संतोष अने कवाले आम कोना को आम को फोर्ड ऐकान अंटे चाला इष्ट अंकल ने आम वोजु शोरूम बं फोर्ड ऐकान అయితే ఆ రోజు నుండి 10 సంవత్సరాల లోపల ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళొచ్చనే అనేది మాత్రం గమనించాల్సిన అవసరం ఉన్నది అది గుర్తు చేయాలి నేను అది కూడా ఎందుకు గుర్తు చేయాలని చెప్తున్నానంటే సునామీ వస్తది కేంద్రంలో మన ప్రభుత్వం ఉన్నది తర్వాత ఒక్కొక్క వనగండ్ల వారే వర్షం వస్తది ఫ్లడ్స్ వస్తాయి అదే విధంగా ఎర్త్ క్వేక్స్ వస్తాయి ఇవి వచ్చినప్పుడు ఎర్త్ క్వేక్ అంటే ఎక్కువ ఈ రోజు కేసీఆర్ గారి కుటుంబం ఈ రోజు కరప్షన్ చేస్తే ఎందుకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆ దాన్ని ఆపడం లేదనేది ఈ రోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది